రమణ దీక్షితులు బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని డిప్యూటీ ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రమణ దీక్షితులు అర్చక వృత్తి మరిచి రాజకీయ దీక్ష తీసుకున్నట్టుందని విమర్శించారు. ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. పక్క రాష్ట్రంలో ప్రెస్ మీట్ పెట్టి ఎలా ఆరోపణలు చేస్తారని కేఈ ప్రశ్నించారు. ప్రధాన అర్చకుడిగా రమణ దీక్షితులు ఎన్నో తప్పులు చేశారని అన్నారు. ఇక రమణ దీక్షితులు చేసిన తప్పులపై విచారణ జరిపిస్తామని కేఈ కృష్ణమూర్తి తెలిపారు. ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు ధార్మిక క్షేత్ర ప్రతిష్టను దిగజార్చే విధంగా మాట్లాడాడు. బాధ్యతారహితంగా తన హోదాను మరిచి అతను కొన్ని సుభాషితాలు చెప్పాడు. తిరుమల ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం. దేశ విదేశాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. తిరుమల ఆధ్యాత్మికతను భంగపరిచే విధంగా మన భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం ఎటువంటి వారిపైన వాళ్ళున్నా ఉపేక్షించదు. టీడీటీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తన సాంప్రదాయ అర్చక వృత్తిని మరిచి రాజకీయ వృత్తిని తీసుకున్నట్టు కనపడుతున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఇతర అర్చకులకు మార్గదర్శకంగా ఉండవలసింది పోయి ఆయన హోదాను మరిచి ప్రవర్తించారు. ముఖ్యమైన విషయం, పక్క రాష్ట్రంలో పత్రికా సమావేశం పెట్టి పవిత్ర క్షేత్రాన్ని దిగజార్చే విధంగా రమణ దీక్షితులు మాట్లాడారు. దీన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. తిరుమల తిరుపతి దేవాలయం అధికారులకు ఒకటి చెప్పదలుచుకుంటాను. ముఖ్యంగా 1996లో మిరాసైన్ రద్దు చేసినప్పుడు సుప్రీంకోర్టు చాలా క్లియర్గా చెప్పింది, మిరాసి అంటే వారికి అర్చకత్వం వల్ల లభించే ఒక ఆదాయం, ఆ ఆదాయాన్ని మాత్రం రద్దు చేస్తున్నాము. వారు శ్రీవారికి చేయవలసిన కైంకర్యాల్లో కానీ దానివల్ల వారికి రావాల్సిన బహుమానాలు మర్యాదలు వీటిలో ఏ విషయంలోనూ తిరుమల తిరుపతి దేవాలయం వంశపారంపర్య అర్చకులకు ఎటువంటి లోపం కలుగు చేయకూడదు, వాటిని అలాగే జరిపించాలి. ఇది కాకుండా 144 సెక్షన్ ప్రకారంగా వారికి వారి జీవనానికి గౌరవంగా ఉంచడానికి ఒక వేతనం సంభావన కింద ఏర్పాటు చేయాలి అని ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఇప్పుడు టీటీడీ ఏం చేస్తుంది, వంశపారంపర్య అర్చకులను కూడా దేవాలయ ఉద్యోగులుగా వాళ్ళను ఆ స్థితికి వాళ్ళని తీసుకొచ్చి రిటైర్మెంట్ ఇవ్వడము, ట్రాన్స్ఫర్లు చేయడము, సస్పెన్షన్లు చేయడము, అటెండెన్స్ రిజిస్టర్లు పెట్టడము, దేవాలయంలో కూడా వారిని మర్యాద కొర తక్కువగా మాట్లాడడం, దుర్భాషలాడటం, వారి సిబ్బంది చేత అవమానకరంగా మాట్లాడించడం, ఇటువంటివన్నీ కూడా చేస్తూ వచ్చింది. తిరుమల ఆధ్యాత్మికతను భంగపరిచే విధంగా మన భక్తుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తే ప్రభుత్వం ఎటువంటి వారిపైన వాళ్ళున్నా ఉపేక్షించదు. టీడీటీ ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు తన సాంప్రదాయ అర్చక వృత్తిని మరిచి రాజకీయ వృత్తిని తీసుకున్నట్లు కనపడుతున్నారు. ఇన్ని రోజులు ఓర్చుకున్న మేము మీడియాకు వెళ్లాల్సి వచ్చింది, స్వామివారి యొక్క భక్తులకు విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది. స్వామివారిని మీరే కాపాడుకోవాలి, స్వామివారి కైంకర్యాలు జరగడం లేదు, స్వామివారి ఆగ్రహానికి పాత్ర కావద్దండి అని నేను అలా మీడియాకు వెళ్ళి భక్తులకు విజ్ఞప్తి చేసిన దానివల్ల ఒక కక్ష తీర్పుగా దీన్ని నన్ను కూడా మిగిలిన 3 ప్రధాన అర్చకులను కూడా రిటైర్ చేయడము అనేసి ఉత్తర్వులు చేయడము ఇటువంటి పనులన్నీ చేసింది. దీన్ని చట్టపూర్వకంగానే మేము ఎదుర్కొంటాము. సుప్రీంకోర్టు ఉత్తర్వులు తూచా తప్పకుండా తిరుమల తిరుపతి దేవాలయం అమలు చేసేలాగా మేము చేస్తాం.